నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను షాలిని. ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి నిన్న దర్శనానికని వెళ్ళి ఈ రోజు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ అని పెట్టుకున్నారు. సో ఇది తిరుమల తిరుపతిలో ఇది ఎంతవరకు కరెక్ట్? దర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా అసహ్యంగా అనిపిస్తుంది, చీ అని చీ కొట్టే వాళ్ళే కానీ ఇట్లా ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సనల్ విషయాలైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాడ వీధుల్లో ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ అని పెట్టుకున్నది మాధురి. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపై మనతో మాట్లాడటానికి కిరణ్ ఉన్నారు. కిరణ్, నమస్తే. నమస్తే. 2019 నుంచి రాష్ట్రంలో ఎటువంటి దరిద్రాలు ఉన్నాయో చూసిన తర్వాత తిరుపతిలో జరిగిన ఘోరాలు, లడ్డూలు పందికొవ్వు కలపటం కానీ, ఆ సైకో భార్యని తీసుకొని పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాకపోవటం, అలాగే రెండు కాళ్ళ పంది రోజా మొగుడిని తీసుకొని రాకుండా గుడి చుట్టూ తిరగటం, పందులు గుడి చుట్టూ తిరుగుతాయి అని చెప్పడానికి చిన్న నిదర్శనమే రోజాది. అదేవిధంగా దానితో తిరుపతిలో దరిద్రాలు చూడటానికి ఫ్రీ వెడ్డింగ్లు, వీళ్ళు చేసే దరిద్రాలకి మొత్తానికి ఏం చేద్దామని చెప్పి ఇక అక్కడ తిరుపతిలో మొత్తం అంటే ఏపీ మరియు తెలంగాణ ప్రజలు చీదరించుకునే విధంగా వీళ్ళు ఏ విధంగా అయితే చేశారో, 11 సీట్లకి పరిమితం అయినా కూడా ఇంకా ఈ దరిద్రాలు వీళ్ళు ఏ విధంగా ఏమేం చేశారు తిరుపతిలో, వైవి సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ చేసిన అరాచకాలకి సిట్టు అయితే వేయటం జరిగింది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా సిట్టు లేదు, బిట్టు లేదు అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల్లోనే వీళ్లకు తగిన శాస్తి జరుగుతుంది అని నేనైతే చెప్పగలను. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇప్పటికే వదిలిపోయింది, కానీ ఇంకా కొన్ని దరిద్రాలు మాత్రం ఇంకా కనపడుతూనే ఉన్నాయి. వీటన్నిటి కూడా పులిస్టాప్ పడుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. అదే తిరుమల భక్తులు, అదే దర్శనానికి వెళ్ళే వాళ్ళ భక్తులు అయితే ఇది అంటున్నారు. పర్సనల్గా అయితే ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ అని పెట్టుకుంది తిరుపతిలో. సో అమ్మ పర్సనల్గా ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి, ఇక్కడ తిరుమల మాడవీడులో ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ అని పెట్టుకుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. ఒకవేళ మాధురి అనే వ్యక్తి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. ఇన్ని దరిద్రాలు నువ్వు చేసే దరిద్రాలు తిరుపతిలో చేస్తామంటే నీకు భక్తులు అక్కడే తగిన శాస్తి చేస్తారు. ఇంకా ప్రజల కోపాన్ని ఆగ్రహానికి గురి కాకుండా మీ అంతట మీరుగా ఆ తిరుపతిని వదిలిపెట్టి ఇక మీ ఊరెళ్ళి మీ ఇంట్లో ఇంకా నువ్వు ఏమేమి వీడియో చేసుకుంటావు, ఎన్ని దరిద్రాలు చేస్తావు, మీ దరిద్రాలు రోజు కూడా చూస్తున్నాము, ఇంకా ఇలాంటి దరిద్రాలన్నీ మీ ఊర్లో చేసుకో, కానీ తిరుపతిలో ఇలాంటి దరిద్రాలు చేయవద్దా అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే తిరుమల తిరుపతి గురించి అయితే తిరుపతి మాట ఒక్కటే తప్పించి వేరే మాట అయితే ఏది రాకూడదు అనని. ఎందుకు అంత మాట అన్నారు అంటే గత 5 సంవత్సరాలుగా అన్య మతస్థుల్ని తీసుకొని వచ్చి వాళ్ళకు పదవులు ఇచ్చి జగన్ యేసురాజుకి జయ్, జగన్ రక్షక, గోవిందా గోవిందా అని వీళ్ళు ఎన్ని దరిద్రాలు అయితే చూడకూడదు అన్ని దరిద్రాలు. అలాగే తిరుపతి సెట్టింగ్ను కూడా తాడేపల్లిలో వేయటం జరిగింది. ఇన్ని దరిద్రాలు చూసిన తర్వాత డిక్లరేషన్ అనేది ఒకటి పెట్టారు. ఎందుకంటే హిందువుల దేవుణ్ణి నేను నమ్ముతాను అని చెప్పటానికి చిన్న సంతకం పెట్టడానికి నువ్వు నేను సంతకం పెట్టాలా, పెట్టను, నేను రాను అని చెప్పి మాట్లాడతాను. ఇలాంటి దరిద్రాలు అన్నీ చూడకూడదు, ఇలాంటివి అన్నీ ఏవి ఉండకూడదు అని చెప్పి ఈసారి అయితే బాబు గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవటం జరిగింది. ఇలాగ ఉంటేనే హిందువుల మనోభావాలు ఏ విధంగా అయితే దెబ్బతీసే విధంగా చేశారో వాటన్నిటికీ పులిస్టాప్ పడాలి అని చెప్పి బాబు గారు ఇలాంటి వాటి అన్నిటిని తీసుకురావటం జరిగింది. రీసెంట్గా మాధురి అయితే మీడియా ముందుకు వచ్చి మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఈయన్నే పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా, సొంత మొగుడిని అమెరికా పంపించి నువ్వు ఇలాంటి నాటకాలు ఆడుతున్నా కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాడు లేదు. చూడు, ముందు వాడికి సిగ్గు లేదు,
అతనికి పెళ్ళయి ఇద్దరు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇద్దరు దువ్వాడకి. కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సిన వయసులో ఇంకా వీళ్ళిద్దరు కూడా బరి తెగించి నేను దువ్వాడ పెళ్లి చేసుకుంటామని మాటలు మాట్లాడుతుంటే ఇంక వీళ్ళు ఏమని సందేశం ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి వాటిని అన్నిటికీ కూడా పులిస్టాప్ పెట్టాలి అనే విధంగా బాబుగారు అయితే యాక్షన్ తీసుకోవటం అయితే జరిగిన మాట వాస్తవం. ఇప్పటి వరకు తిరుపతిలో ఇలాంటి ఇప్పటి వరకు అయితే జరగలేదు ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అని. ఇప్పుడు మాధురి రీసెంట్ గా ఈ రోజు పెట్టుకుంటుందమ్మ. సో ఇప్పుడు ఎందుకు అమ్మ అక్కడ తిరుపతిలోనే పెట్టుకోవాలని నిర్ణయించుకుంది? రాష్ట్రానికి దరిద్రం పట్టిన దరిద్రం వదిలిపోయిన తర్వాత కూడా ఇంకా వీళ్ళకి ఈ దువ్వాడకి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పదవి ఉంది, ఇప్పుడు మాధురిని పక్కన పెట్టుకుని ఇతను ఆడే ఆటలు మొత్తం అంటే ఏంటంటే ఒక ఏ సినిమా చూసినట్టు సీరియల్ చూసినట్టు ఇంకా వేరే ఏమీ అవసరం లేకుండా ఇది మొత్తం ఏ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా ఫేస్బుక్ యూట్యూబ్ ఏ చూసినా కూడా ఈ దరిద్రాలే కనపడుతున్నాయి. ఇలాంటివన్నిటికీ కూడా పులిస్టాప్ పడాలి అంటే దువ్వాడ మీద కానీ దువ్వాడ మాధురి మీద కానీ అధికార పార్టీ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి దరిద్రాలన్నిటికీ కూడా పులిస్టాప్ పడాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. సో దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ అయితే ఏం మాట్లాడారు? దువ్వాడ ఏం మాట్లాడుతున్నాడు, మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుంటున్నాము, త్వరలో పెళ్లి చేసుకుంటున్నాము, నా మొదటి భార్యకు విడాకులు ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. నాకు పెళ్ళి అయ్యింది, ఇద్దరు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, అన్నీ మర్చిపోయాడు. భార్యని ఇద్దరు పిల్లల్ని నోటికి వచ్చినట్టు బండ బూతులు తిడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ.